పద్మరి నా బంగారం. ఏం జరిగింది? పద్మకి 10వ తరగతిలో 500 మార్కులు వచ్చినాయక్క. నిజంగానా? ఎంత తీయటి మాట చెప్పినవే నీ నోట్ల చక్కెర బొయ్య. పద్మ బడికి పోకుంటేనే ఇన్ని మార్కులు తెచ్చుకుంది, బడికి పోయింటే ఇంకెన్ని మార్కులు తెచ్చుకునేదో అక్క. బావా బావా, ఇన్నా ఇన్నా, చాలా సంతోషం. అంతా దేవుని దయ. కొంచెం నరేంద్రన్న దయ కూడా ఉన్నది, మర్చిపోయినవా? నరేంద్రన్నను మర్చిపోవడమా? ఎంత చేశాడండి. దీనికి పుస్తకాలు ఇప్పించింది, పాఠాలు చెప్పించింది, బడికి పోయి సార్లకు చెప్పింది, ఇదంతా చేసింది నరేంద్రన్నే కదా. అన్న మనకి చేసింది సరే, అన్నకు మనం ఏమన్నా చేయాలి కదా. అంటే ఇంతకు ముందు పద్మ గురించి నువ్వు ఏమన్నావు? పద్మ బడికి పోకపోతేనే ఇన్ని మార్కులు తెచ్చుకుంది, అదే బడికి పోయింటే ఇంకెన్ని మార్కులు తెచ్చుకునేది అని. అదే నేను అనేది. నరేంద్రన్న అధికారంలో లేకుంటేనే ఇన్ని చేస్తుండు, అదే అధికారంలోకి వస్తే ఇసుంటి పద్మలు ఎంతమందిని చదివిస్తాడో, మనసుంటోళ్ళు ఎంతమందిని నవ్విస్తాడో. ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే వైకల్యం ఎన్నటికీ అవరోధం కాదు. మీలో ఒకణ్ణి, మీ సేవకుణ్ణి. నరేన్ ట్రస్ట్ చైర్మన్ జాగండ్ల నరేంద్రనాథ్, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి. కమలం గుర్తుకు వేసే ఓటు దేశాన్ని నిలబెడుతుంది.